ఐపీఎల్ రెండో విడత షెడ్యూల్లో మొదటి డబుల్ హెడర్ కు రంగం సిద్ధమైంది. ఈ డబుల్ హెడర్ రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ జట్టును ఢీకొట్టనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో తలపడనున్న ఇరు జట్ల తుది వివరాలు ఒకసారి చూద్దాం. ముందుగా పంజాబ్ కింగ్స్ జట్టు విషయానికి వస్తే, ఓపెనర్లుగా కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మిడిల్ ఆర్డర్ లో నికోలస్ పూరన్ రానుండగా మార్కరమ్ స్థానంలో క్రిస్ గేల్, దీపక్ హుడా స్థానంలో షారుఖ్ ఖాన్ ఎంపికయ్యారు. ఆల్రౌండర్ విభాగంలో హర్ప్రీత్ బ్రార్ కొనసాగనున్నాడు. ఆల్రౌండర్ ఫేబియన్ అలన్ స్థానంలో క్రిస్ జోర్డాన్ రానుండగా ఆదిల్ రషీద్ లేదా నాథన్ ఎల్లిస్ లో ఒకరికి స్థానం దక్కనుంది. మొహమ్మద్ షమి, అర్షదీప్ సింగ్ యథావిధిగా కొనసాగుతారు. ఇషాన్ పోరెల్ స్థానంలో రవి బిష్నోయ్ లేదా మురుగన్ అశ్విన్లలో ఒకరికి స్థానం దక్కనుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికొస్తే, హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహాతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్నర్ ఈ మ్యాచ్ లోనైనా జూలు విదిల్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, మనీష్ పాండే రానుండగా కేదార్ జాదవ్ స్థానంలో అభిషేక్ శర్మ లేదా ప్రియం గార్గ్ కు అవకాశం దక్కవచ్చు. ఆల్రౌండర్లుగా అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ బరిలోకి దిగనున్నారు. ఇరు జట్లకు విజయావకాశాలు సమంగానే ఉన్నప్పటికీ హైదరాబాద్ జట్టు మరీ పేలవ ఫామ్ కనబరుస్తుండటంతో పంజాబ్ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.